పట్నం న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో మిత్రుడు నెంబర్ 13గా శ్రీనివాసరావు కలపల జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పోటీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క బారు విశాఖపట్నం బారు యొక్క దృష్టి ఏంటంటే, ఈరోజు విశాఖపట్నంలోనే కాకుండా మొత్తం కోస్తా ఆంధ్రాలో ఒక పవర్ఫుల్ బార్ అసోసియేషన్ ఇది. ఈ బార్ అసోసియేషన్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ యొక్క కోస్తా ఆంధ్రాలో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్, వచ్చిన కొత్తలో కోర్టు కాలుష్యం మీద నేను కేసు చేసినప్పుడు కోర్టు కాలుష్యం తగ్గించడానికి కన్వేయర్ బెల్ట్ మీద కవర్ చేయడం, తర్వాత ఫిల్లెట్ చేయడం, ఇలాగ ఎన్నో జరిగాయి. అంతేకాకుండా ఫుడ్ అల్టరేషను, అలాగే కార్పెట్ పెట్టి మామిడికాయలు ముగ్గించడం, ఇలా ఎన్నో రకాల ఫిల్స్ వేసాం హైకోర్టులో. అంతేకాకుండా ఇక్కడ డిఎల్ఎస్ఏలో కూడా కాలుష్యం మీద వేసాం, జిఎంసీ కమిషనర్ గారి మీద, మరి మిగతా వాళ్ళ మీద కూడా వేసాం. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇది చాలా పవర్ఫుల్ న్యాయ వ్యవస్థ. ఇక్కడికి రండి, ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు న్యాయం జరుగుతుంది, ఏం చేయాలని చెప్పడానికి మీ అందరం కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటామని ప్రజలు తెలియచేయడానికి కోసం ఈరోజు మీ అందరం కూడా ఈ యొక్క ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఒక కార్యవర్గం ఎన్నుకుంటామో ఆ కార్యవర్గం ద్వారా ప్రజలకి, విశాఖ ప్రజలకి, కోస్తాంధ్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడుతూ, వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తూ, ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ వ్యవస్థ అయినా సరే వాళ్ళకి వ్యతిరేకంగా కానీ వాళ్ళ హక్కులకు కానీ అన్యాయం జరిగితే మేమున్నాం మీకు అని చెప్పడానికి ఇక్కడ 6,000 మంది వరకు న్యాయవాదులు ఎప్పుడు కూడా వాళ్ళు రెడీగా ఉంటారనే విషయాన్ని మీరు గుర్తించాలి. అంతేకాకుండా భారతదేశంలో 3 ముఖ్యమైన వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కార్యనిర్వాహక శాఖ, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు. రెండోది కార్యనిర్వాహక శాఖ, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇలా ఈ వ్యవస్థ. మూడోది న్యాయ వ్యవస్థ, అంటే మా మిత్రుడు న్యాయవాది శ్రీనివాసరావు, అయ్యమ్మ, ఇలా మీ అందరూ కూడా జడ్జీలు అందరూ కలిపి, డాక్టర్ బోసుబాబు, అలాగే మిత్రుడు అల్లూరి వెంకట, ఇలా మీ అందరం కూడా ఈ న్యాయ వ్యవస్థలో భాగం, వర్మ, ఇలా అందరూ కూడా భాగం. కాబట్టి ఇది ఈ 3 వ్యవస్థలు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు నుండి పనిచేయాలి, అది జరిగినప్పుడే వ్యవస్థ అంతా బాగుంటుంది. అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని పటిష్టంగా మనం కాపాడుకొని ప్రజల హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ఉంటాం. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది న్యాయ వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో మన హక్కులు కాపాడుకోవడానికి, మన నాయకత్వం పటిష్టపరచుకోవడానికి చాలా అవసరం. కాబట్టి మేమందరం కూడా మనస్ఫూర్తిగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఏదో న్యాయవాదుల ఎలక్షన్ కాదు, ఇది న్యాయ వ్యవస్థని కాపాడడానికి మేమందరం కూడా ముందుండి నడపడానికి బాధ్యత తీసుకొని మేమందరం ఉండడానికి చేసే ఒక ప్రయత్నం అని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటూ, మరి ఎంతమంది వచ్చి ఈరోజు ఓటేసిన అందరికి కూడా న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా వ్యవస్థలో వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది, వ్యక్తులు వస్తారు పోతారు, అధికారులు వస్తారు పోతారు, ఎమ్మెల్యేలు వస్తారు పోతారు, కానీ వ్యవస్థ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందనే విషయాన్ని గమనించి ఎప్పుడైతే వ్యవస్థను మనం స్ట్రాంగ్ చేస్తామో అప్పుడే మనందరం కూడా చాలా మనం సేఫ్గా ఉంటాము, అందరి హక్కులు కాపాడబడతాయి. ఈ సమాజంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ, ఏ వర్గాల వారు కానీ, పేదవర్గాలు, ధనికులు, అలాగే స్త్రీలు, వికలాంగులు, ఇలాగ అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగంలో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగాన్ని మీరు చదివి రాజ్యాంగాన్ని మీరు పాటిస్తే కనుక సమానత అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్.